కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత ఏకంగా ఏడు సినిమాలు ప్లాన్ చేసుకున్న ఏకైక హీరో రీఎంట్రీలో ఇంత స్పీడ్ సినిమాలు చేస్తున్న పవన్ ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు పైగా డైరెక్టర్లకు కూడా పవన్ తో సినిమాలు తీయడం కత్తి మీద సామైపోయింది ఎందుకంటే లిమిటెడ్ డేస్ మాత్రమే కాల్ షీట్స్ ఇచ్చి ఆ లో తన పార్ట్ వర్క్ కంప్లీట్ చేసుకోమని పెద్ద టాస్క్ ఇస్తున్నాడు పవన్ దీంతో అన్ని పక్కాగా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది ఇంత బిజీలో కూడా తన మేనలడు కోసం టైం ఇవ్వడం మరింత ఆశ్చర్యంగా అనిపిస్తోంది సముద్రఖని డైరెక్షన్ లో సాయిధరం తేజ సినిమా ఒకటి స్టార్ట్ ఇది తమిళ సినిమా రీమేక్ ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ లో పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడు జస్ట్ పది రోజుల షూటింగ్ వచ్చి తన పాటు పూర్తి చేసుకుంటాడట ఇది కాక ఇప్పుడు కొత్తగా వైష్ణోదేవి సినిమాలో కూడా ఒక రోల్ చేయబోతున్నాడట పవన్ సినిమాలో ఉన్నాడంటే చాలు అటు సోషల్ మీడియాలోను ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను ఫుల్ పబ్లిసిటీ వస్తుంది పైగా పవన్ ఫ్యాన్స్ కూడా ఆ సినిమాలను ఓన్ చేసుకుంటారు దీంతో ఆ సినిమాలకు కలెక్షన్స్ ఫుల్ గ్యారంటీ పవన్ బ్రాండ్ మామూలు బ్రాండ్ కాదు మరి కంటెంట్ ఉన్నోడికి అవుట్ చాలన్నట్లు పవన్ కళ్యాణ్ పది నిమిషాలు కనబడినా సరే ఆ సినిమాకు హైపోతుంది అందుకే దానిని వాడుకునే పనిలో అందరూ ఉన్నారు సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ ఇద్దరికీ అలా తన వంతు సాయం చేస్తూ పవన్ కళ్యాణ్ తన బాధ్యత నెరవేరుస్తున్నాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు మొత్తం మీద మెగా ఫ్యాన్స్ అందరికీ మాత్రం ఈ న్యూస్ ఎనర్జీని పెంచేస్తోంది పవన్ ఇంత బిజీ బిజీగా సినిమాలు పూర్తి చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి